हेलो फ्रेंड्स चिन्नीस किचन स्वागत सुस्वागत मरी इवाळ मन किचन इंट्लोने ఈ కిస్మిస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూస్తున్నారు కదా సేమ్ మనం బయట నుంచి తెచ్చుకునే కిస్మిస్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో. ఇంట్లోనే ఫ్రెష్ గా ద్రాక్ష పండ్లను తీసుకొని ఇంత జ్యూసీగా ఇంత పర్ఫెక్ట్ గా కిస్మిస్ లని తయారు చేసుకోవచ్చు. మనకి సీజన్ లో దొరికే మంచి క్వాలిటీ ద్రాక్ష పండ్లను తీసుకొని ఇంత చక్కగా కిస్మిస్ ని తయారు చేసుకొని స్టోర్ చేసుకొని మనకు కావాల్సిన ఏ డెజర్ట్స్ లోకైనా సరే యూస్ చేసుకోవచ్చు. లేకపోతే డ్రై ఫ్రూట్స్ గా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. మరి ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ గా కిస్మిస్ లని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అందుకు నేను ఇక్కడ 1 కేజీ ద్రాక్ష పండ్లను తీసుకున్నాను. చూండి ద్రాక్ష పండ్లను కూడా చాలా ఫ్రెష్ గా తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి. ఏ మాత్రం మెత్తగా లేకుండా ఈ ద్రాక్ష పండ్లు అనేవి చూడండి ఇంత గట్టిగా ఉండాలి. ఇలా ఈ విధంగా పాడైన కాయలనైనా సరే లేక మగ్గిపోయిన పండ్లనైనా సరే తీసేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని మంచి తాజా పండ్లను తీసుకోవాలి. ఇప్పుడు ఈ పండ్లని ఇలాగ స్టెమ్స్ నుంచి తీసుకొని ఉప్పు నీళ్ళలో ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుందాము. ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. చూడండి నెక్స్ట్ ఈ ద్రాక్ష పళ్ళని బాయిల్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని ఇందులో లీటర్న్నర నుంచి 2 లీటర్ల వరకు నీళ్ళని పోసుకొని ఈ విధంగా బాగా హీట్ అవ్వనివ్వాలి. మీరు ఈ ద్రాక్ష పళ్ళని కావాలంటే ఇడ్లీ కుక్కర్లో అయినా సరే స్టీమ్ చేసుకోవచ్చు. లేకపోతే చిల్లుల ప్లేట్నైనా సరే గిన్నెలైనా సరే పెట్టుకొని వేరే గిన్నెలో ఆ విధంగా కూడా మీరు స్టీమ్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. మొత్తం పళ్ళని ఒకేసారి కూడా మనం చేసేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్ కూడా. చూడండి వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ద్రాక్ష పండ్లని ఈ వాటర్ లో వేసుకుందాము. వేసుకొని వీటిని ఇలానే మిక్స్ చేసుకుంటూ కూడా ఇవి పైకి ఫ్లోట్ అయ్యే వరకు కూడా వీటిని హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలాగా మధ్యలో ఒక్కసారి మిక్స్ చేసుకోండి. చూడండి మెల్లగా ఈ ద్రాక్ష పండ్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ద్రాక్ష పండ్లను చూడొచ్చు కాస్త ఇవి ఫ్లఫీగా అయినట్టు కనిపిస్తున్నాయి మనకి. చూడండి చిన్న చిన్నగా కూడా ఫ్లోట్ అవుతున్నాయి. చూస్తున్నారు కదా ద్రాక్ష పండ్లన్నీ కూడా మొత్తం కూడా పైకి తేలుతున్నాయో. ఈ విధంగా తేలి చక్కగా ఫ్లఫీగా కనిపించినప్పుడు ఇంకొక జస్ట్ 2 మినిట్స్ మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. మరీ ఓవర్గా కూడా వీటిని బాయిల్ చేసుకోకూడదు. ఓవర్గా బాయిల్ చేసుకున్నట్లయితే మీకు ద్రాక్ష పండ్ల మీద క్రాక్స్ వచ్చేసి లోపల పల్ప్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇవి మనకి రెడీ అయిపోయినట్లు సైన్ ఏంటంటే ఈ విధంగా మనకి ఫ్లోట్ అయిపోతే సరిపోతుంది. చూడండి కిస్మిస్ లను తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ ని ఆఫ్ చేసేసుకుని వాటర్ లో నుంచి ఈ ద్రాక్ష పండ్లను తీసేసుకుందాము. ఈ విధంగా మొత్తం పండ్లని స్ట్రైనర్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ద్రాక్ష పండ్లని ఒక కాటన్ క్లాత్ ని పరుచుకొని విడివిడిగా మనం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా ద్రాక్ష పండ్లన్నింటినీ కూడా కాటన్ క్లాత్ మీద పరుచుకున్నాను. చక్కగా ఇలాగా దూరం దూరంగా పరుచుకోవాలి. ఈ ద్రాక్ష పండ్ల మీద ఏదన్నా ఎక్కువగా తడి ఉన్నట్లయితే మళ్ళీ మీరు ఇంకొక క్లాత్ తీసుకుని కాస్త స్మూత్గా వీటిని తుడిచేసుకుంటే చక్కగా డ్రైగా కూడా అయిపోతాయి. ఇప్పుడు ఈ ద్రాక్ష పండ్లని 2 రోజులు మంచి ఎండలో ఎండబెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఎండిపోతాయి. మనకు కావాల్సిన కిస్మిస్లు కూడా రెడీ అయిపోతాయి. చూడండి నేను బాయిల్ చేసుకున్న ద్రాక్ష పండ్లని ఎగ్జాక్ట్గా 2 రోజులు మంచి ఎండలో ఎండబెట్టుకున్నాను. ఎంత పర్ఫెక్ట్గా ఎండిపోయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన కిస్మిస్ అనేవి రెడీ అయిపోయినాయో. చూడండి మనం సేమ్ బయట తెచ్చుకునేలాగానే ఎంత జ్యూసీగా ఎంత మంచి గోల్డెన్ కలర్లో కూడా వచ్చాయో. చూడండి నేను ఒకటి చూపిస్తాను కూడా. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఎండిపోయాయో. మరి ఇప్పుడు ఇలాగా తయారు చేసుకున్న కిస్మిస్ని ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోండి. 6 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా పర్ఫెక్ట్గా చక్కగా ఈ విధంగా క్రిస్పీగా ఎండిపోవాలి. మరి ఎక్కువ టైం పెట్టుకోవాలనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా మనం ఎంత ఈజీగా ఇంట్లోనే ద్రాక్ష పండ్లతో ఈ కిస్మిస్లను తయారు చేసుకున్నాము. మరి మీరు కూడా ఇలాగా ద్రాక్ష పండ్లతో కిస్మిస్లను తయారు చేసుకుని చూడండి. మీరు కూడా ఇలాగా ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.